శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము బాబా సంస్కృత పరిజ్ఞానము భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము మహాసమాధి మందిర నిర్మాణము మొదలైన అంశాలను ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. తొలి పలుకు, షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలనగా శ్రీ సాయి అక్కడే నివసిస్తూ తిరుగుతూ మసలుతూ తొదకు అక్కడే మహాసమాధి పొందారు. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుతూ ఉండేవారు. అవి విన్నవారికి మనశ్శాంతి కలుగుతూ ఉండేది. భగవద్గీత శ్లోకానికి బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునంటే నమ్మేవారు ఉండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకానికి బాబా చక్కని అర్థాన్ని నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యాన్ని కలుగచేశారు. నానాసాహెబ్ చాందోర్కర్ భగవద్గీతను వివిధ వ్యాఖ్యలతో చదివియున్నందున తన పాండిత్యానికి గర్విస్తూ బాబాకు సంస్కృతం తెలియదని అనుకునేవారు. ఒకనాడు బాబా దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతూ నోట్లో ఏదో గొణుక్కుంటున్నాడు. బాబా, ఏమిటి గొణుక్కుంటున్నావు నానా అనగా, భగవద్గీతలో శ్లోకం అని చెప్పాడు నానా. ఏది బయటకు చదువు అనగానే, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని చదివాడు. దీని తాత్పర్యం ఏమిటని బాబా అడగ్గా, ప్రణపాత అనగా సాష్టాంగ నమస్కారమని, ప్రశ్నయనగా ప్రశ్నించుట అని తెలుసుగాని పరి అనగా తెలియదని నానా చెప్పాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు, సర్వస్య శరణాగతి చెయ్యాలి, ఊరక ప్రశ్నించుట చాలదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షం పొందడానికి గాని ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడగాలి. సేవ అనగా తన శరీరము గురువుగారిదనియు వారి సేవకే శరీరమున్నదని భావించి సేవ చేస్తే సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానాన్ని బోధించును. అజ్ఞానం ఎలా అంకురించింది, అది ఎక్కడ ఉంది అనే దాన్ని చూపించేదే గురూపదేశము అందురు. ఈ క్రిందివి అజ్ఞాన లక్షణాలు. నేను జీవిని, శరీరమే ఆత్మ, భగవంతుడు ప్రపంచము జీవుడు వేర్వేరు, నేను దేవుడను కాను, శరీరము ఆత్మ కాదని తెలుసుకోలేకపోవడం, దేవుడు జీవుడు ప్రపంచం ఒకటేనని తెలియకపోవడం, ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు జ్ఞానాన్ని పొందలేడు. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను మన ధనములను అర్పించడం. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చేయ నిశ్చయించిన కొన్ని పనుల గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. సంగతి సందర్భములను వాతావరణమును కల్పించి మిక్కిలి నేర్పుగా పరిస్థితులు కలిగించేవారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణ. నాగపూర్ కోటీశ్వరుడు బాపూసాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబంగా ఉండేవాడు. అతనికి షిరిడీలో సొంత భవనం ఉంటే బాగుంటుందనే ఆలోచన కలిగింది. బాబా స్వప్నంలో కనిపించి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమన్నారు. నిద్రిస్తున్న శ్యామాకు కూడా అలాంటి దృశ్యమే కనపడింది. బాపూసాహెబుతో శ్యామా ఈ విషయం చెప్పాడు. బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మించమని, అందరి కోరికలు నెరవేర్చదనని అన్నారు. వారిద్దరి స్వప్నములు ఒకటే అయినందున బాపూసాహెబ్ బూటి ఆశ్చర్యంతో అచ్చొటక వాడాను నిర్మించటానికి నిశ్చయించుకుని మాధవరావు సహాయంతో ఒక ప్లాన్ గీశాడు. దీక్షిత్ దాన్ని ఆమోదించి బాబా ముందు పెట్టగా బాబా కూడా ఆమోదించారు. కట్టడ నిర్మాణం చురుగ్గా సాగుతూ ఉండగా బూటీకి ఒక ఆలోచన వచ్చింది. చుట్టూ గదులుండి మధ్య విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ఠింపచేయాలని అనుకున్నాడు. ఈ విషయం శ్యామాకు చెప్పగా వాడా ప్రక్కనుంచి పోతున్న బాబాను శ్యామ ఈ విషయం అడగ్గా బాబా అందుకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే
నేనే అక్కడ నివసించడానికి వస్తాను అన్నారు. కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించిన కొద్ది కాలంలోనే పని పూర్తయింది. మురళీధరుని విగ్రహం తయారుకు ఆర్డర్ ఇచ్చారు. అది తయారు కాకమునుపే కొత్త సంగతి జరిగింది. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చి వారు ఖాయం విడవటానికి సిద్ధంగా ఉన్నారు. బాపూసాహెబ్ విచారించాడు. బాబా సమాధి చెందితే తన వాడా బాబా పాదములచే పవిత్రం కాదని, తన కట్టడం వ్యర్థమని అనుకున్నాడు. కాని బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడలో ఉంచండి అన్న పలుకులు బాబాసాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించాయి. సకాలంలో బాబా పవిత్ర శరీరాన్ని మధ్య మందిరంలో పెట్టి సమాధి చేశారు. మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలంలో బాబాను సమాధి చేయడం వల్ల బాబాయే మురళీధరుడని, బూటీవాడాయే సమాధి మందిరమని అర్థం గ్రహించవలెను. శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయము సంపూర్ణము.